మీకు సినిమాలు అంటే పిచ్చి, చిన్నప్పటి నుంచే డ్రామాలు వేసుకుంటూ అట్లా అట్లా టీలు మోసుకుంటూ అట్లా ఇక్కడ దాకా వచ్చారు. సో ఇంత జర్నీ 35 సంవత్సరాలు ఇంచుమించు, కరెక్టా, ఇంచుమించు 35 ఇయర్స్, ఎందుకు ఇంత లేట్ అయింది, మిడిల్లో ఎందుకు డ్రాప్ అయింది? నేను సినిమాల మీద పిచ్చి, నటన మీద పిచ్చితో నేను ఇండస్ట్రీకి రాలేదు. ఫస్ట్ నేను బతకడం కోసం, నేను బతకాలి, 2 పూట్ల అన్నం తినాలి, అన్నం తినాలంటే రావాలి. కానీ బట్ ఆ సినిమా యాక్టర్లు అది దగ్గరుండి చూడవచ్చు. ఇప్పుడు ఎవరైనా ఇంతకుముందు నా చిన్నతనంలో తిరుపతి వెళ్ళాలంటే చాలా పెద్ద కష్టం. తిరుపతి వెళ్ళి వచ్చిన వాళ్ళు పెద్ద గొప్ప కింద ఉండేది నా చిన్నతనంలో. తిరుపతి కంటే తిరుపతి నుంచి వత్త చెన్నైలో ఆర్టిస్టులను చూడడానికి వచ్చి నా ఫ్రెండ్స్ కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు, కుర్రోళ్ళు అది, వాళ్ళు వచ్చి, ఒరే మేము తిరుపతి నుంచి వత్త చెన్నై వెళ్ళాంరా, చెన్నైలో రామారావు గారిని చూసాం, సావిత్రి గారు, వాళ్ళు ఇల్లు ఎంత అని రాత్రులు మేము ఒక అరుగు ఉండేది, అరుగు మీద కూర్చొని చెప్పుకుంటుంటే, మా బాబు సినిమా యాక్టర్లు అంత బాగుంటారు అని ఆ సినిమా యాక్టర్లు చూడాలి, ఆ సినిమా యాక్టర్లు చూడాలని. ఇదితో తప్ప నేను ఆర్టిస్ట్ని అవుదాం లేకపోతే పెద్ద యాక్టర్ని అయిపోదాం అని కాదు, బతుకుదాం, 2 పూట్ల భోజనం చేయాలి అంటే మనకేదో ఒక ఆసర కావాలి అని ఉద్దేశంతో చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్ళి ఆఫీస్ బాయ్గా స్టార్ట్ అయ్యి దగ్గరుండి ఆ చెన్నై, ఆ ప్రపంచం, అందమైన లోకం చూస్తూ ఆనందంతో గడుపుతున్న రోజుల్లో నాకు ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే, మధ్యలో చెప్పాను కదా ఒక చిన్న ఇది వల్ల నేను ఇంటికి వచ్చేసాను, కుర్రతనం, ఆ కుర్రతనంతో ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత కుర్రతనం అంటే పెళ్ళిడు టైం వచ్చిందిలే అనుకోకుండా సరదాగా పెళ్లి చూపులు అంటే వెళ్ళా. పెళ్లి చూపులకు వెళ్ళేటప్పటికి ఇంక మామూలుగా లేదు మా పెళ్లి చూపుల్లో మా ఆవిడ, అదే మీ పిన్ని. ఓకే, ఇంక ఎలాగుందంటే మంచి కలరు గిలరు అని మనతో పోల్చుకుంటే, అమ్మ బాబాయ్, ఏమో బాబు మోహన్ సమంత కాంబినేషన్ ఇది, లేకపోతే అప్పుల్లో రేలంగి రాజుబాబు సావిత్రి గారి కాంబినేషన్ ఇది, ఇలాంటి సంబంధం వదిలేస్తే మనకు జీవితంలో ఇంత అందమైన అమ్మాయి దొరకదు, నిజంగా బాగుంటుంది మా ఆవిడ అని చెప్పి ఆ పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. జీవితం అనేదాన్ని పక్కన పెట్టి, ఈ చెన్నై అనేదాన్ని పక్కన పెట్టి పెళ్లి పిచ్చిలో పడ్డా. పెళ్ళిళ్ళు పిచ్చిలో పడేదాడికి ఎలాగైతే కింద పెట్టి మీద పెట్టి 1985 ఏప్రిల్ 24 నాకు మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్తో ఈ భార్య పిచ్చి వీటితో ఇండస్ట్రీని సగం వదిలేసి పెయింటింగ్ పని చేసుకుంటూ మా ఊర్లో మా ఆవిడని అలాగా చూసుకుంటూ తోటికి సగం ఇండస్ట్రీని వదిలేయడానికి నేను ఈ ఇంత గ్యాప్ రావడానికి కారణం రూల్గా చెప్పాలంటే మా ఆవిడ. చాలా అందంగా ఉంటుంది ఆ ఫోటో కూడా ఇస్తాను మీకు, చూపించండి మా ఆవిడకి, మా ఆవిడ ఫోటో ప్రేక్షకులకు చూపించండి. అంచేలా ఆ గ్యాప్ వచ్చిందన్నమాట.